నమస్తే, వెల్కమ్ టు ఏవంటీవీ తెలుగు న్యూస్. బుల్టెన్ ముందుకు హెడ్లైన్స్. విశాఖలో పర్యటించిన ఏపీ సీఎం జగన్ హర్యానా సీఎం కటర్తో సమావేశం. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి కేటీఆర్ శాంతి భద్రతల పరిరక్షణలో కఠినంగా ఉంటామని స్పష్టీకరణ. అల్లూరి జన్మస్థలాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి దేశభక్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు. భారత ఆర్మీకి కొత్త చీఫ్ గా మనోజ్ పాండే, ఈ నెల 30న బాధ్యతలు స్వీకరించే అవకాశం. డీటెయిల్ చూస్తే హైదరాబాద్ నగరం నడిబుడ్డను నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. సచివాలయ నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. సమీకృత సచివాలయం పనులు ఇప్పటికే 70% పూర్తయ్యాయి. దసరా పండుగ నాటికి కొత్త సచివాలయంలో అందుబాటులోకి రానుందే. ఈ నేపథ్యంలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులకు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. పనులు కొనసాగుతున్న వేగంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై కేసీఆర్ అధికారులతో చర్చించారు. విశాఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించారు. ఋషికొండ ఫెమా వెల్నెస్ రిసార్ట్ హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కటర్తో సీఎం జగన్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇద్దరు సీఎంలు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రకృతి వైద్యం చేయించుకునేందుకు విశాఖ వచ్చిన కటర్ ప్రస్తుతం విశాఖ పరిధిలోని ఓ ప్రకృతి వైద్య కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా తన రాష్ట్రానికి వచ్చిన మరో రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసేందుకే సీఎం జగన్ విశాఖ టూర్కు వెళ్లారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కులం మతం పేరు మీద రాజకీయం చేసి విద్వంసకర శక్తులను చిల్లరమల్లర వ్యక్తులను ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఉందని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ నగరంలోని పాత బస్తీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. 495 కోట్ల విలువైన 6 పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. మీర్ అలాం చెరువు వద్ద మ్యూజికల్ ఫ్యాంటను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అలాగే ఎస్టీపీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 108 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన బహదూర్పుర ఫ్లైఓవర్ 35 కోట్లతో, చార్మినార్ వద్ద ముర్గీ చౌక్ పునరుద్ధరణ 30 కోట్లతో, సర్దార్ మహాల్ అభివృద్ధి 297.30 కోట్లతో, కార్వార్ నియోజకవర్గంలో శివరేజీ పనులకు శంకుస్థాపన కార్యక్రమాలను ఆయన చేపట్టారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జరగనంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెడుతూ హైదరాబాద్ లో ఈరోజు కొత్త నగరం పాత నగరం అనే తేడా లేకుండా, ఓల్డ్ సిటీ న్యూ సిటీ అనే తేడా లేకుండా ఓల్డ్ సిటీని కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేయాలనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమాలన్నీ తీసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు గర్వించదగ్గ విషయం ఏమంటే, మీ అందరికీ తెలుసు గతంలో మన మోజంజాహీ మార్కెట్ ని ఎంత చక్కగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అభివృద్ధి చేసిందో మీరు అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారు. చిన్నప్పుడు మోజంజాయి మార్కెట్లో అందరం కూడా, నేను కూడా దగ్గరనే ఉంటుంటే అప్పుడు పక్కనే, అక్కడ అందరం కూడా పోయిన వాళ్ళమే, దాని దుస్థితి చూసి బాధపడ్డ వాళ్ళమే. ఈరోజు అదే మోజంజాహి మార్కెట్ని అద్భుతంగా అపురూపంగా తిరిగి పునర్నిర్మాణం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. నిన్న వరల్డ్ హెరిటేజ్ డే, నిన్న ప్రపంచ వారసత్వ సంపదకు సంబంధించిన దినోత్సవం నిన్న ఉండే, కానీ ఈరోజు నిన్న వరల్డ్ హెరిటేజ్ డే అయినప్పటికీ నిన్న చేయలేకపోయినా ఈరోజు ఒకే ఒక్క రోజు 3 హెరిటేజ్ స్ట్రక్చర్స్ ని, సర్దార్ మహల్ ఏదైతే గతంలో ఎంసీహెచ్ కి కేంద్ర కార్యాలయంగా, బల్దియా కేంద్ర కార్యాలయంగా ఉండేనో ఆ సర్దార్ మహల్ ని బ్రహ్మాండంగా ఈరోజు ఈ 30 కోట్ల రూపాయలతో తిరిగి పునరుద్ధరించబోతా ఉన్నాం. ఈ హెరిటేజ్ స్ట్రక్చర్ ని కాపాడుతూ దీన్ని మరింతగా ఇక్కడికి చార్మినార్ దగ్గరకు వచ్చే టూరిస్టులకు కానీ పర్యాటకులకు కానీ అడిషనల్ అట్రాక్షన్ ఇక్కడ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె స్వామివారిని మొక్కులు చెల్లించుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 30 ఏళ్ళు అయిందని, భైరవదీపంలో నటించిన క్యారెక్టర్ తనకు ఎంతో అనుభూతిని మిగిల్చిందని తెలిపారు. టూరిజంను అభివృద్ధి చేయడంతో పాటు గ్రామాల్లో క్రీడలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటారని రోజా చెప్పారు. జగదన్న అండదండలతో, భగవంతుడి ఆశీస్సులతో, నగిరి ప్రజల ప్రేమాభిమానాలతో మరి తిరుపతి జిల్లాకి మంత్రిగా నన్ను ఎన్నిక చేయటం అనేది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుడు అంటే నాకు ఎంత ఇష్టం మీ అందరికి తెలుసు. అలాంటిది భగవంతుడి సేవ చేసుకుంటూ ప్రజలకి కూడా సర్వీస్ చేసే ఒక మంచి అవకాశాన్ని జగనన్న ఈరోజు నాకు ఇవ్వటం అనేది నేను జీవితంలో మర్చిపోలేను. సో నా ప్రాణం ఉన్నంత వరకు జగనన్న వెంటనే నడుస్తాను. జగనన్న ప్రజల కోసం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల కోసం చేస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళటమే కాకుండా నాకు కేటాయించిన శాఖలో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్రంలో ఉన్న టూరిజాన్ని అభివృద్ధి చేయటమే కాకుండా మన కల్చర్ని అభివృద్ధి చేయటమే కాకుండా క్రీడల్ని కూడా గ్రామీణ స్థాయి నుంచి క్రీడలంతా కూడా అభివృద్ధి వైపుకు నడిపిస్తాం. అలాగే ఈరోజు స్టేట్ వైడ్గా అందరూ కూడా
నాకు మంత్రి పదవి రావాలని చెప్పి ఎవరెవరైతే ప్రే చేశారో ఎవరైతే బ్లెస్ చేశారో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? 28 ఏళ్ళు అయినట్టు అనిపించిందా? సో ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అయింది నేను. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పులు పాలు చేస్తుందని టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ఇప్పటి వరకు 7.76 లక్షల కోట్లను అప్పు చేసిందని ఆయన చెప్పారు. ప్రభుత్వ పెద్దలకు ఆర్థిక క్రమశిక్షణ లేదని, సీఎం జగన్ తప్పుడు నిర్ణయం వల్ల ఏపీ దివాళా తీస్తుందని మండిపడ్డారు. సతమతమవుతున్న ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం నివేదికలు తెప్పించుకోవాలని సూచించారు. శ్రీలంక పరిస్థితులు ఏపీలో కూడా కనిపిస్తున్నాయని చెప్పారు. జిఎస్డిపిలో 76% అప్పులకి వడ్డీలకి కట్టే పరిస్థితులు ఉన్నామంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించాలి. ఇవాళ ద ప్రింట్ పత్రిక ఇవాళ క్లియర్గా చెప్పింది, ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాల్లో సంక్షేమం పేరుతో చేసే తప్పుల వల్ల, చేస్తున్న అప్పుల వల్ల రాష్ట్రాలు దివాళా తీస్తున్నాయని ఇవాళ రిజర్వ్ బ్యాంక్తో సహా చెప్పారు. మేల్కోకపోతే దెబ్బతింటాం, శ్రీలంక నేపాల్ లాంటి పరిస్థితులు మనకు కూడా సంభవిస్తాయి, కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుందని చెబుతూ ఉన్నారు. ఇవాళ ఏదైతే ఏపీ మొత్తం చెల్లింపుల భారం 7.76 లక్షల కోట్లు, పైకి కనిపించేది 389 వేల లక్షల కోట్లే కానీ మొత్తం కార్పొరేషన్లు కానీ ఇతర ప్రజా రుణం కానీ మొత్తం కలిపి 7.76 లక్షల పైచెల్లుకు ఇవాళ రుణభారం ప్రజల మీద పడిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఈ 3 సంవత్సరాల్లోనే భారం పెరిగిపోయింది. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే అంతకుముందున్న ప్రభుత్వం నుంచి వచ్చింది అయ్యి కలిపి కూడా 256 వేల కోట్లు ఉంటే, ఇవాళ దాన్ని 7.76 లక్షల కోట్లకి పెంచారంటే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. దేనికి ఖర్చు పెట్టారు? అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా? ఎక్కడైనా సంక్షేమం ముసుగులో డబ్బులు వేస్తామని చెబుతున్నారు, బటన్ నొక్కుతాం అంటున్నారు. అసలు దానికి సోషల్ ఆడిట్ ఉందా? ఎక్కడైనా మీరు ఎంతమందికి ఇచ్చారు? ఏ ఏ కార్యక్రమాన్ని బటన్ నొక్కిన డబ్బు ఎంతమందికి వెళ్ళింది? లబ్ధిదారులు ఎంత అని చెప్పగలిగిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదు. ఇవాళ ప్రజారుణం 4,13,000 కోట్లు, రాష్ట్ర కార్పొరేషన్ల 1,38,000 కోట్లు, నాన్ గ్యారంటీ రుణం కింద 65,000 కోట్లు, ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్ ద్వారా 10,000 కోట్లు పెండింగ్ బిల్లులు, ఉద్యోగులకు కానీ లేక పెన్షన్ స్కీములకు కానీ కాంట్రాక్టులకు కానీ లేక వస్తువులు సరఫరా చేసిన వాళ్ళకి ఇవ్వాల్సిన 150,000 కోట్లు, ఈ విధంగా 7,76,000 కోట్లు ఇవాళ ఎవరికి బిల్లులు చెల్లించడం? అలా జిఎస్డిపిలో 76% అప్పులకి వడ్డీలకి కట్టే పరిస్థితులు ఉన్నామంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించాలి. విశాఖపట్నంలోని పాండ్రంగిలో అల్లూరి సీతారామరాజు జన్మస్థలాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లూరి ఆత్మవిశ్వాసం, తెగువ, దేశభక్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన స్వేచ్ఛ, ఇతిహాసమే భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్ర అని వెంకయ్యనాయుడు చెప్పారు. కాబట్టి స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రను యువత అధ్యయనం చేయాలని సూచించారు. నవభారత నిర్మాణమే స్వరాజ్య సమరయోధులకు అందించే నిజమైన నివాళి అని ఉపరాష్ట్రపతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం ఖమ్మం జిల్లా ప్రజల తరపున మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కిలో బంగారాన్ని కానుకగా అందజేశారు. వేద పండితులు, అర్చకులు నడుమ సంప్రోక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడకు పలువురు దేవాలయ అధికారులు ఘనస్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాన్ని అందజేశారు. దివ్యానుగ్రహ ప్రాప్త్యర్థం లోక కళ్యాణార్థం స్తంభాక్షేన పూజయాంచ
सुदर्शन नारसिंह अनुग्रह प्रसाद नमः एनटीआर जिला जग्गयपेट एमएलए सामनेनी उदयभानु स्वगृह में मंत्री कारपूरी नागेश्वर राव मर्यादा पूर्वक कलिशारु। उदयभानु तंत्री सामनेनी विश्वनाथन दग्गर नुंची आ कुटुंबंतो तनकी एंतो अविनाभाव संबंधालु उन्नायनी मंत्री तेलिपारु। प्रयोगात्मकंगा प्रवेशपेडुतुन्न रेषन की बदुलुगा नगदु पथकान्नि पूर्ति स्थायिलो उपयोगपडे विधंगा कृषि चेस्तामनि आयन तेलिपारु। विशेष कंस्यूमर अफेयर्स अडवकेट्स रिटायर जजेस दी गौरव व्यापार अभी मैं प्रीत मुख्यमंत्री जगनमोहन रेड्डी वाड़क प्रति ने शाली इच्छे कार्यक्रम पेटोर आ फैड मेरे फस्ट संवर ऐक्चुअली ट्वेंटी सैकंड मत कंप्लीट जॉइंट कलेक्टर्स कमीशनर एमडी अंदर तो रिव्यू पेटा रिव्यू पे असल जो रेप धागो विषय में मुदस्त अभी मानेटरिंग रैतरी इबंध लेकिन सकाल डबूल विधा मुदस्त प्रणा प्ला अलागे जनसेन पार्टी अधिनेता पवन कल्याण त्वरलोने पर्यटिस्तारनि पार्टी राजकीय व्यवहारल कमिटी चैर्मन नादेंल मनोहर वेल्लडिंचारु। इटीवले मरणिंचिन उम्मडि नल्गोंड जिल्लाकु चेंदिन इद्दरु जनसेन क्रियाशीलक सभ्युल कुटुंबालकु पवन कल्याण आर्थिक सहायं अंदजेस्तारनि तेलिपारु। वारं 10 रोजुल्लो पवन कल्याण स्वयंगा आ कार्यकर्तल कुटुंबालनु परामर्शिस्तारनि तेलिपारु। वारिकि प्रमाद बीमा चेक्कुलु अंदजेस्तारनि विवरिंचारु। సో తెలంగాణలో మన పార్టీ సిద్ధాంతాలను నమ్మి మన విలువలు నమ్మి మనతో పాటు ప్రయాణించిన జనసైనికులు పాపం వాళ్ళు మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు వ్యక్తుల్ని మనం పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించడానికి ఆయన ఒప్పుకున్నారు। సో వాళ్ళు మన ఏదో ఆర్థిక సహాయమే కాకుండా వాళ్ళకి అన్ని విధాలుగా భరోసా ఇచ్చేటట్టు ఆ కుటుంబానికి మనం ఆ గౌరవం ఇచ్చేటట్టు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా వస్తున్నారు। పవన్ కళ్యాణ్ గారితో పాటు మనందరం ఆయనకి నిలబడాలి। సో కొంగరి సైదులు గారు తర్వాత కడియం శ్రీనివాసరావు గారు వీళ్ళిద్దరు కూడా మనకి జనసైనికులుగా పాపం చౌటపల్లి నుంచి ఒకళ్ళు హుజూర్నగర్ నుంచి ఒకళ్ళు ఆ ఇద్దర్ని కూడా మనం గౌరవంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి 5 లక్షల రూపాయలు చెక్ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వాళ్ళకి ఆ కుటుంబానికి అందజేస్తారు। ఆ భరోసా నింపే విధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది। ఈ కార్యక్రమం మనం వీలైతే ఫస్ట్ ప్రోగ్రామ్ చౌటపల్లిలో చేసుకుని అక్కడి నుంచి మనం కోదాడ వరకు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే బాగుంటుందని అనుకున్నాం। మీరు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్స్ మేరకు ఈ కార్యక్రమం మాత్రం చాలా గౌరవంగా చేయాలి, మనం హుందాగా చేయాలి। ఎందుకంటే పాపం మన సొంత ఫ్యామిలీ వ్యక్తులు మనం వాళ్ళని కోల్పోయినప్పుడు వాళ్ళని గౌరవించే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్దాం। డేట్ అనేది ప్రెసిడెంట్ గారు చెప్తా ఉన్నారు।
పార్టీని అధిష్టానాన్ని కించపరిచే విధంగా తాను మాట్లాడలేదని ఎమ్మెల్యే గొల్ల బాబురావు స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయపురం మండలం కొరుప్రోలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఎప్పుడూ సీఎం జగన్ కు విదేడేనని క్లారిటీ ఇచ్చారు. 75 సంవత్సరాల ఒక్కసారి కూడా పాయకరావు పేట నుంచి మంత్రి పదవి భరించలేదన్నారు. దీంతో తనకు వస్తుందని ఆశించిన ప్రజలు కార్యకర్తలు కొంత అసంతృప్తికి లోనయ్యారని అన్నారు. రాకపోతే అని చెప్పి నాకు చెప్పటం వల్ల మొన్న మధ్యే ఒక 1 వీక్ బ్యాక్ మేమందరం కూడా సుమారు 70-80 వెహికల్స్ లో మరి మేమందరం కూడా ఆ తాడిపల్లి ఇల్లి మన గౌరవనీయులు మా సజ్జల రామకృష్ణ రెడ్డి గారిని కలవటం కలిసి మా మనోవేదన వారికి చెప్పటం అంత జరిగింది. జరిగిన తర్వాత మేము భోజనానికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో భోజనం దగ్గర ఎవరో ఒక ఆంధ్రజ్యోతి ఒక స్టాఫ్ రిపోర్టర్ ఇది తీసుకుని ఆయన మీరు మౌనంగా ఉంటున్నారు, మీరు మీకు సౌమ్యుడని ఒక బిరుదు ఉంది, మీకు సౌమ్యుడిగానే ఉండటం వల్లే మీకు మంత్రి రాలేదని చెప్పి మీ నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో అందరూ కూడా చెప్పుకుంటున్నారు అని చెప్తే నేను దాని మీద నేను స్పందించి నేను సౌమ్యుడిని కాదు మా నియోజకవర్గ ప్రజల కోసం నేను ఎంత ఏ రకమైనటువంటి అవమానాలు పడుతున్నాను ఎన్ని రకాల బాధలు పడుతున్నాను అయినా సరే మాకు తగినంత రీతిలో న్యాయం మాకు జరగట్లేదు కాబట్టి దాని ద్వారా మేము అవసరమైతే మా నియోజకవర్గ ప్రజల కోసం నేను కొంతవరకు ఈ అహింసావాదాన్ని వీడి కొద్దిగా ఎదురుకిచ్చేటువంటి ఆ యొక్క విధానంలోకి మేము వెళతాం దాన్ని తప్పనిసరిగా సాధిస్తామనే ఉద్దేశంతో నేను వాడిన మాట ఎందుకంటే అహింసావాదం నుంచి హింసావాదం అనే మాట ఉంది ఆ యొక్క మాటని చాలామంది ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో బంద్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని ప్రధాన వీధుల్లో పోలీసులు మోహరించారు. రామాయంపేటకు చెందిన వ్యాపారి సంతోష్, అతని తల్లి పద్మ, కామారెడ్డిలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షలు వేయాలని డిమాండ్తో బీజేపీ కాంగ్రెస్ నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. ఘటన జరిగి 3 రోజులైనా ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయకపోవడం విడ్డూరంగా ఉందని ఆ పార్టీల నేతలు అన్నారు. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని కేసు విచారణ వేగవంతం చేయాలని కాంగ్రెస్ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా వీళ్ళు ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి గారి అండదండలతో ఈ యొక్క రామాయంపేటలో అనేక బెదిరింపులు కమిషన్లు కబ్జాలు చేసుకుంటా అన్ని పంచాయతీలు నింపుకుంటా ఈరోజు రామాయంపేటలో సామాన్య ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు వాళ్ళ యొక్క 30 ఏళ్ళ రాజకీయ జీవితం 30 ఏళ్ళ కింద ప్రారంభించినటువంటి రాజకీయ జీవితం ఈరోజు ఈ విధంగా ఊరోదిలి పారిపోయారు. ఊరోదిలి మీరు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? ఈరోజు రామాయంపేటలో మేము బిగ్ బాస్, అదేవిధంగా బాయ్స్ ఆఫ్లం అని చెప్పుకుంటున్న వాళ్ళు ఈరోజు ఊరెందుకు మీరు తప్పు చేయకపోతే ఊరు వదిలిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. మీరు వెంటనే ఈ యొక్క తప్పు చేయకపోతే మీరు వెంటనే పోలీస్ స్టేషన్లో లొంగిపోయి ఏదైతే న్యాయస్థానం ఉందో దాని ద్వారా మీరు మేము తప్పు చేయలేదు, మేము నిజాయితీ పరులము, మేము అవినీతి పరులం కాదని చెప్పేసి ఇంత తాత్సారం ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఏమన్నా ఈ కలెక్షన్లలో వాటాలు వెళ్తున్నాయా, హరీష్ రావుకు వాటాలు వెళ్తున్నాయా అనేది కూడా మేము డౌట్ వ్యక్తపరుస్తున్నాం. ఎందుకని చెప్పేసి అంటే రాష్ట్ర స్థాయిలో సంచలనం జరిగిన తర్వాత కూడా కనీసం వాళ్ళని అరెస్ట్ చేయలేని స్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, అంటే అధికార పార్టీకి సంబంధించి. జనగామ వైఎస్ఆర్టీపీ జిల్లా కార్యాలయంలో వైఎస్ విజయమ్మ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్టీపీ జిల్లా అధ్యక్షుడిగా సమయాన్ని నియమించారు. తనపై నమ్మకం ఉంచిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరి సహకారంతో జిల్లా వ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంటూ పనిచేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్టీపీ కోఆర్డినేటర్ ఇందుర్తి వెంకటరెడ్డి, చెవేళ్ల స్వామి, మహిళా అధ్యక్షురాలు మంజులాస్ పాల్గొన్నారు. సుమ్మగారు నూతనంగా జిల్లా కమిటీ సందర్భంగా జిల్లా అధ్యక్షులుగా నా మీద నమ్మకం ఉంచి అధ్యక్ష పదవి ఇచ్చేందుకు అక్కడు కృతజ్ఞతలు. నాతోటి ఇన్ఛార్జ్లు కానీ కోఆర్డినేటర్లు, జిల్లా మహిళా అధ్యక్షురాలు, పట్టణ మహిళా అధ్యక్షురాలు అందరికీ కలిసి గట్టిగా అత్తబాటలు నడుస్తామని, ప్రతి ఊరు ఉన్న మహానేత అభిమానులు చాలామంది ఉన్నారు, పార్టీ బలైపోవడం కోసం ప్రతి ఒక్కరం చేయి చేయి కలుపుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తామని,
ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చాలామంది ఉన్నారు. ఆ మహనీయుని మరవరు. అందుకనే పార్టీ బలపడడానికి అందరం కృషి చేస్తాము. వైఎస్ఆర్సీపీ జగన్ షర్మిల గారు మా మీద పెట్టుకున్న నమ్మకంతో మాకందరికీ పదవులు కల్పించారు. పదవులు కల్పించినందుకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఏకతాటిగా మీ అందరం కలిసి ప్రతి ఊరు ఊరు తిరిగి అందరినీ ఏకతాటిగా చేసి షర్మిల గారు సీఎం చేయడానికి మేము కృషి చేస్తున్నాం. భారత ఆర్మీకి కొత్త చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియామకమయ్యారు. ఇందుకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉన్న జనరల్ ఎంఎం నవరాణే స్థానంలో పాండే బాధ్యతలు చేపట్టనున్నారు. బిపిన్ రావత్ మరణంతో ఖాళీ అయిన సిడిఎస్ పోస్టును ప్రస్తుతం ఆర్మీ చీఫ్ సవరణతో భర్తీ చేస్తారనే ప్రచారం నడిచింది. అయితే నరవణే ఏప్రిల్ చివరి నాటికి రిటైర్డ్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీ కొత్త చీఫ్గా ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఉన్న మనోజ్ పాండే నియామకం ఖరారైంది. విశేషం ఏంటంటే ఆర్మీ చీఫ్గా నియమితులు కాబోతున్న మొదటి ఇంజనీర్ మనోజ్ పాండేనే కావడం గమనార్హం. 39 ఏళ్ల ఆర్మీ అనుభవం ఉన్న మనోజ్ పాండే ఏప్రిల్ 30న బాధ్యతలు స్వీకరించనున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విశాఖలో పర్యటించిన ఏపీ సీఎం జగన్ హర్యానా సీఎం కటార్తో సమావేశం. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి కేటీఆర్ శాంతి భద్రతల పరిరక్షణలో కఠినంగా ఉంటామని స్పష్టీకరణ. అల్లూరి జన్మస్థలాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి దేశభక్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు. భారత ఆర్మీకి కొత్త చీఫ్గా మనోజ్ పాండే ఈ నెల 30న బాధ్యతలు స్వీకరించే అవకాశం. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ ఏమంటే తెలుగు న్యూస్.